అందరికి నమస్కారం అండి చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత విశ్వం ఫిల్మ్ టీజర్ లాంచ్ నేను ఇప్పుడు మాట్లాడడం కొంచెం కష్టం నాకు ఏదైనా కంటెంటే ద్వారానే చెప్పాలని అనుకుంటాను బట్ ఈ ప్రమోషనల్ ఈవెంట్స్లో ఎవరు కూడా ఎక్కువగా మాట్లాడవాళ్ళు కనపట్టలేదు కాబట్టి నేను కొంచెం మాట్లాడాల్సి వస్తుంది విశ్వం అనే ఫిల్మ్ యాక్చువల్లీ నేను చాలా వింటాను ఆడియన్స్ నా నుంచి అంటే నా సినిమాని ఎంత ప్రేమించారో నా నుంచి ఏం కోరుకుంటారో అన్నీ విని 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 అలాగే ఈ మారుతున్న టైంని దృష్టిలో పెట్టుకుని ఒక ఫ్రెష్ థీమ్ని చాలా లేయర్స్ పెట్టి బ్లెండ్ చేసి ఒక ప్రాపర్ బ్లెండ్ ఉన్న ఫిల్మ్ని కమర్షియల్ ఫిల్మ్ని తయారు చేయడం జరిగింది ఈ జర్నీ విశ్వం అనే జర్నీలో నాకు అంటే ముందు నుంచి నాతో పాటు ఉన్న నా రైటర్స్ గోపిమోహన్ కానీ భాను నందు కానీ ప్రవీణ్ వర్మ కానీ అట్లాగే ఒక డైరెక్టర్ అయిన కూడా నా చాలా సినిమాలు రైటర్గా పనిచేసిన ఉపేంద్ర ఎప్పుడు కావాల్సిన వచ్చి నాతో ఈ సినిమాకి పార్టిసిపేట్ చేయడం కానీ నేను ఎప్పటికీ మర్చి వెళ్ళాను థ్యాంక్ యూ ఉపేంద్ర అలాగే చేతన్ భరద్వాజ్ ఫస్ట్ టైమ్ నాకు మ్యూజిక్ చేశాడు ఈ సినిమాకి అంటే లాంగ్ టైం ఒక్కసారి నేను ఒక సిచ్యువేషన్ చెప్పి ఒక సాంగ్ చేయమన్నాను వేరే ఒక ఫిల్మ్ కోసం తను అప్పుడు చాలా బాగా చేశాడు బట్ అది వర్కౌట్ అవ్వలేదు బట్ నా మైండ్లో ఉండిపోయాడు అలాగే అప్పుడు ఇంత పెద్ద స్కేల్ ఉన్న ఫిల్ము నువ్వు నీకు రెండు సాంగ్స్ ఇస్తాను అవి చెయ్యి అని అన్నప్పుడు తనకి ఇచ్చాను ఆల్టర్నేటివ్ లేకుండా రెండు ట్యూన్లు ఇమియట్గా ఓకే అని ఓకే అంటే తన్ని ఈ సినిమాకి ఎంటర్ అయ్యాడు అందరికీ నచ్చటం గోపికి నచ్చటం సో అలా జరిగింది సో ఏ సినిమా అయినా సరే హీరో సపోర్ట్ లేకుండా ఏ డైరెక్టర్ కూడా తను అనుకున్న విధంగా సినిమా తీయలేడు నేను ఈ సినిమా విశ్వ అనే సినిమాని ఇలా తీయగలిగాను నన్ను ఎవరైతే నమ్మారో ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు రైటర్స్ అవ్వచ్చు అందరూ కూడా అందరూ ఎవరైతే నమ్మారో వేణుదోనిపూడి గారు ఫస్ట్ చిత్రాలయం స్టూడియో ద్వారా సినిమా స్టార్ట్ అవుతాం తర్వాత విశ్వ గారు పీపుల్ మీడియా అలాంటి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఈ సినిమాకి రావటం థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ గారు అందరూ ఈరోజు ఈ అవుట్పుట్ చూసి చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉన్నారు అని అంటే నేను అనుకున్న తీయడానికి కారణం నాకు సపోర్ట్ చేసిన గోపి థ్యాంక్ యూ సో మచ్ గోపి అట్లాగే కావ్యతాపర్ నిజంగానే తను అన్నట్టు తను బాంబే నేను ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం చూసిన వెంటనే ఎవరు దేరుంది ఫిల్మ్ అని చెప్పాను అదే అలాగే ఎంఐ చేసింది చాలా ఎనర్జెటిక్గా చేసింది చాలా బాగా చేసింది అలాగే నాకు చాలా ఇష్టమైన విషయం కామెడీ అంటే అలాగే ఈ సినిమాలో చాలా పెద్ద స్కేల్ ఉన్న ఫిల్మ్ ఇది చాలా పెద్ద స్కేల్ ఉన్న ఫిల్ము బట్ ఎట్టి పరిస్థితుల్లోనూ కామెడీ మిస్ కాకూడదని దాన్ని బ్లెండ్ చేయడానికి మేము చాలా ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ మంత్స్ స్ట్రగుల్ అయ్యి హిలేరియస్ కామెడీని ఈ సినిమాలో అంటే నా గత సినిమాలో ఎంతైతే కామెడీ ఉంటుందో అంతే ఉంటుంది వీలైతే కొంచెం ముందు ఎక్కువ ఉంటుంది తప్ప తక్కువ అయితే మాత్రం ఉండదు సో ఈ సినిమా దసరాకి అందరూ అంటే కుటుంబం అంత కలిసి ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అనే నమ్మకం నాకుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నేను థ్యాంక్స్ చెప్పడం సారీ అలాగే నాతో పాటు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఈ సినిమాకి గుహన్ అంటే చాలా ప్యాషనెట్గా పని చేసాడు అంటే చాలా లొకేల్స్ చేసాం ఈ సినిమాకి అంటే మటేరా అంటే ఇట్లీలోనే మటేరా నేను ఎప్పుడు ఇంత ఎక్స్టెన్సివ్ అవుట్డోర్స్ చేయలేదు మటేరా రోమ్ మిలాన్ సీని ఐలాండ్ గోవా హిమాచల్ ప్రదేశ్ ఇలా చాలా ప్లేసుల్లో షూట్ చేసాం చేయటం తర్వాత ఈ ట్రైన్ ఇవన్నీ చాలా కాంప్లికేటెడ్ వర్క్స్ ఇవన్నీ గుహన్ సపోర్ట్తో నేను చాలా ఈజీగా చేయగలిగాను థ్యాంక్ యూ గుహన్ అట్లాగే ఈ సినిమా పెద్ద హిట్ కావాలని అనుక్షణం తపన పడే ఒక టెక్నీషియన్ మా అమర్ థ్యాంక్ యూ అమర్ వాళ్ళ గురువు వర్మన్ కూడా నేను ఇంట్రడ్యూస్ చేశాను అప్పటి నుంచి తనకు పరిచయం ఉంది తను సో చాలా అనుక్షణం తపన పడతాడు సినిమా బాగుండాలి బాగుండాలని థ్యాంక్ యూ అమర్ అట్లాగే ఇంకెవరన్నా మర్చిపోయింటే సారీ అలాగే ప్రొడక్షన్ టీం కానీ అండ్ ఇంకొకసారి నేను గోపి గురించి చాలా మాట్లాడాలని ఉంది ఎందుకంటే ఇంక చాలా ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి చాలా ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి మళ్ళీ రెప్యుటేటివ్ అవుతుంది తర్వాత తర్వాత మాట్లాడతాను చాలా విషయాల్లో విష్ణుప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్ గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ ద ఫిల్మ్